టీబీ లేదా క్షయవ్యాధి మన దేశంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంది. ఇది టీబీ కేవలం లంగ్స్ కి మాత్రమే కాదు, పేగులు మూత్రకోశం లాంటి అవయవాలకు రావచ్చు. కానీ ఊపిరితిత్తుల టీబీ కేసులనే అత్యధికంగా చూస్తాం. ఈ తరహా టీబీ ఉన్న వారిలో కనుక స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఉంటే లంగ్స్ చెడిపోయే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెన్స్ చాలా రాపిడ్గా తగ్గిపోతుంది. భారతదేశం యొక్క తలసరి ఆదాయం పెరుగుతోంది. మామూలు వాళ్ళకు కూడా, సాధారణ వాళ్ళకు కూడా న్యూట్రిషియస్ డైట్ అందుబాటులోకి వచ్చింది. అందువలన ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెన్స్ బాగా తగ్గుతుంది. హౌఎవర్, ట్యూబర్క్లోసిస్ ఉన్నవాళ్ళు కనుక యాక్టివ్గా స్మోక్ చేసినట్టయితే వాళ్ళలో లంగ్ రికవరీ తగ్గిపోతుంది. అందువలన అనేక రకాలైన పల్మనరీ కాంప్లికేషన్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. బస్ స్టాప్లో లేదంటే మరెక్కడైనా సరే ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటే చేయని వారు ముక్కుకి చేతులు అడ్డు పెట్టుకుంటుంటారు. కానీ ఆ కొద్దిసేపే ఇంకొందరికి అసలు సిగరెట్ వాసన పడక కాస్త దూరంగా వెళ్ళి నిల్చుంటారు. ఏదేమైనా సరే ఆ కొద్ది నిమిషాలలో మీరు ఆ పొగని పీల్చుకోకపోయినా స్మోక్ చేసిన తరువాత కొన్ని గంటల పాటు టొబాకో స్మోక్లో ఉండే హానికారక మూలకాలు గాలిలో ఉంటాయంటున్నారు డాక్టర్. జనరల్గా దట్ డిపెండ్స్. ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో స్మోక్ చేసినట్టయితే, ఉదాహరణకు ఒక ఎయిర్క్రాఫ్ట్లో స్మోక్ చేసిన, ఒక క్లోజ్డ్ ఆఫీస్ స్పేస్లో స్మోక్ చేసినట్టయితే ఆ ఎక్సెల్డ్ స్మోక్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ చాలాసేపు ఉంటాయి. ఓపెన్ స్పేస్లో చేసినట్టయితే అది ఉండకపోవచ్చు. సో క్లోజ్డ్ ఇంటీరియర్స్లో, ఏదైనా ఆఫీస్లో కానీ, రెస్టారెంట్లో కానీ, ఎయిర్క్రాఫ్ట్లో కానీ, అందుకే స్మోకింగ్ పబ్లిక్ ప్లేసెస్లో బ్యాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్మోక్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చాలాసేపు ఉండి ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న మిగతా అందరికీ కూడా ఇల్ ఎఫెక్ట్స్ కలగచేస్తుంది. కాబట్టి ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా ఈ ఏడాది లంగ్ హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల పనితీరు పట్ల కొద్దిపాటి అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు ఊపిరితిత్తులకు వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల కూడా సమాచారం కలిగి ఉండాలి. ఈ విధంగా వివిధ రకాల సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. లంగ్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే పేషెంట్స్ అంతా కూడా ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఈ మానని దగ్గు, మామూలు బ్రాంకైటిస్ దగ్గు అనుకుంటారే తప్ప క్యాన్సర్ అని అనుకోరన్నమాట. ఈ లంగ్ క్యాన్సర్ని ప్రాథమిక స్టేజ్లో కనుక్కోవడం చాలా కష్టం. చాలాసార్లు యాక్సిడెంటల్గా కనుక్కుంటాం. ఈ మధ్య కాలంలో లంగ్ క్యాన్సర్స్కి, ఎస్పెషలీ క్రానిక్ స్మోకర్స్కి లో డోస్ రేడియేషన్ సిటీ స్కాన్స్ ద్వారా, స్క్రీనింగ్ టెస్టులు చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా కనుక్కోవడం జరుగుతుంది. లంగ్ క్యాన్సర్ని స్టేజ్ టూలో కనుక్కున్నప్పుడు సర్జరీ చేయడం ద్వారా వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, లోబెక్టమీ కానీ, న్యూమనెక్టమీ కానీ, స్లీవ్ రిసెక్షన్ కానీ, లేకపోతే సెగ్మెంటల్ రిసెక్షన్ కానీ చేయడం జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ సర్జరీస్ అన్నీ కూడా కీహోల్ పద్ధతి ద్వారా, అంటే మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది. దీన్ని వ్యాట్స్ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. సో ఇంతకుముందులాగా పెద్దగా కోత పోయకుండా చిన్న కీహోల్స్తోనే సర్జరీ చేయడం ద్వారా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా స్మూత్గా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ లంగ్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఇవాల్టి డాక్టర్స్ టాక్ కార్యక్రమం మీకు చక్కటి అవగాహన కలిగించిందని ఆశిస్తున్నాం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్.